సీఎం గారికి అండి, ఎందుకండి మాకు చెయ్యోతికి ఇస్తున్నారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇంటికి లోన్ ఇస్తున్నారండి, భవిష్యత్తు బాగుందండి మాకు. మరి ఇచ్చి మహిళల్ని సోమరిపోతులు చేస్తున్నారా చంద్రబాబు అంటే నమ్ముతారా? మరి అది మనకు అనవసరం అండి. ఇప్పుడు మాకు కావాల్సింది మా జగనన్న గారు అండి. చంద్రబాబు నమ్మరా? మరి ఏంటండి చంద్రబాబు వాళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, మరి ఎవరు పార్టీ వాళ్ళు నమ్ముతారండి? మా పార్టీ మా జగనన్న గారు అండి. అంతేనండి, జగనన్న అండి. చిన్న విశ్వాసం నిలబెట్టుకోకపోతే దారి దొరకదండి. మరి పథకాలు తీసుకుని కొంతమంది జగనన్న తిడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ కర్మ అండి, అది వాళ్ళ కర్మ, అది మనం ఏం చేయగలం? వాళ్ళ కర్మ, మంచి చెప్పుంటే మంచి సార్ చెప్పుంటే సార్. పవన్ కళ్యాణ్ కూడా తిడుతున్నాడు కదా ఈ పథకాలన్నీ వేస్ట్ తీసేయాలని. ఏదో అంటారండి ఎవరి నోటికి వచ్చినట్టు. నాలో మన నమ్మకం, మన నమ్మకం, మన మనకి ఎవరు మేలు చేశారో వాళ్ళ మీదే ఉండాలండి. మీరు ఇప్పుడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలిసి వస్తే నమ్ముతారా? ఇంకో ఛాన్స్ ఇవ్వమంటున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. మంచి ఇప్పుడు ఎవరు చేశారో వాళ్ళే వస్తారండి. ఎందుకు రారండి? నమ్మకంగా వస్తారండి, ఖచ్చితంగా. ఎందుకేమండి గమ్మును గుద్దెత్తానండి నేను ఫ్యాన్ మీద. అన్ని తిన్నవాళ్ళు ఎగిరిపోతే దారా పడద్దా అండి? నిజంగా అమ్మఒడి ఉపయోగపడుతుంది అమ్మ, డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారా? లేదండి, ఉపయోగపడుతున్నాయండి. మరి చంద్రబాబు వచ్చాక నేను ఇవన్నీ తీసేస్తా అంటున్నాడు, మరి చంద్రబాబుని గెలిపిస్తారా జగన్ గెలిపిస్తారా? నీ ఓటు ఎవరికి? సీఎం గారికి.